नमस्ते चैनल 5 AM याजमान्यं वारिकी ना योक्क नमस्कारालु तेलुपुतु इदी घंटसाल आराधनलो भागंगा नेनु कूडा नेनु सैतं अंटू ओक चिन्न विषयं चेप्पी अलागे एदैना ओक पारडी पाट घंटसाल गारि मीद कट्टिनदि पाडि विनिपिस्तानु अयिते मोट्टमोदटिगा नन्नु नेनु परिचयं चेसुकुंटुन्नानु नेनु राजवरं उषा विनोदंडि नेनु తెలంగాణ అటవీ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ విఆర్ఎస్ తీసుకున్నాను నేను 2020లో. అయితే విశాలాక్షి పత్రిక నెల్లూరు నుండి వస్తుంది. అందులో నేను ఘంటసాల మాస్టర్ పేపర్ రాసినటువంటి 2 పేజీల వ్యాసం మొట్టమొదటిగా పబ్లిష్ అయిందని మీతో చెప్పుకుంటూ 2012లో పబ్లిష్ అయింది అది మీతో చెప్తూ నేను సంతోషంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే నేను వేసిన ఘంటసాల మాస్టర్ రేఖాచిత్రాలు అమరగాయకుని అర్ధాంగి బుక్కులో 2010లో మాస్టర్ వారి శ్రీమతి సావిత్రమ్మ గారిల చిత్రాన్ని వారు పెళ్లి చేసుకున్న కొత్తలో ఉన్నటువంటి చిత్రాన్ని నేను స్వయంగా వేసింది. వాళ్ళు అచ్చు వేశారు. చాలా సంతోషకరము. అసలు ఘంటసాల గారి పాటలు వింటూ మేము పెరిగామన్నమాట చిన్నప్పటి నుంచి. హే కృష్ణ ముకుంద మురారి ఇవన్నీ అందుకేనేమో తెలియదు మా ఇంట్లో మా అన్నయ్యలు కూడా ఘంటసాల పాటలు చాలా సంతోషంగా లైక్ చేస్తూ వినేవాళ్ళనమాట. అలా నాకు కూడా వచ్చింది. తర్వాత ఘంటసాల భగవద్గీత గాన నేపథ్యం వారి సతీమణి వ్రాసినటువంటి పుస్తకంలో ఘంటసాల గారు పాడిన భగవద్గీత శ్లోకాలకు రేఖాచిత్రాలు వేసే భాగ్యం నాకు కలిగింది అని సగర్వంగా మనవి చేస్తున్నాను. అలాగే మన ఘంటసాల సంగీత వైభవం అన్న పుస్తకంలో డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య నల్లగొండ వారు వ్రాసిన పుస్తకంలో ఘంటసాల గారి ప్రైవేట్ పాటలకు గాను నేను రేఖాచిత్రాలు వేశాను. అలాగే మన ఘంటసాల పద్యగాన సౌరభం శ్లోకాలు పద్యాలు అవన్నీ అందులో చూచెదవేలను అని వచ్చేది కుంతి కుమారి. తర్వాత శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగా అని వస్తుంది కదండి, దానికంతా కూడా నేను చిత్రాలు వేసే భాగ్యం నాకు కలిగింది. ఇంతకంటే అన్నిటికంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే 2003 సంవత్సరంలో ఘంటసాల గారి జన్మదినోత్సవాలు జరిగినాయి. చాలా బాగా జరిగింది. అక్కడ మన రవీంద్ర భారతి స్టేజ్ మీద అక్కడ మేమందరం కూడా చక్కగా పాల్గొన్నాము. ఘంటసాల గారి తనయుడే మాకు పాటలకి మార్కులు వేశారు. ఊహలు గుసగుసలాడే పాటకు గాను నాకు స్టేట్ అవార్డు వచ్చిందండి. రాష్ట్ర సాంస్కృతిక సంస్థ శాఖ ఆధ్వర్యంలో నాకు వచ్చిందనమాట స్టేట్ అవార్డు వచ్చింది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తర్వాత దానికే నేను అక్కడ స్టేజ్ మీద పాడేటప్పుడు కూడా నన్ను దోచుకుంది బట్టే పాట పాడాను వినిపించాను. బాలమురళీకృష్ణ గారు డాక్టర్ బాలమురళీకృష్ణ గారు వచ్చి నాకు 1000 రూపాయల క్యాష్ అవార్డును కూడా బహుకరించడం అసలు నేను జన్మలో మర్చిపోలేను. ఇప్పటికి కూడా మధురానుభూతిగా నేను ఆ ఫోటోని అలా పదిలంగా దాచుకున్నాను. ఎప్పటికైనా నాకు ఘంటసాల మాస్టరు దివి నుంచి చక్కగా చూస్తూ ఇలా మమ్మల్ని అందరినీ కూడా మనందరినీ కూడా ఇలా ఎంతమంది ఉన్నామో అభిమానులు మనందరినీ కూడా ఆయన చక్కగా ఆశీర్వదిస్తూ మనము ఆయన పాటలు చిరస్థాయిగా ఇంకా మనం మన పిల్లలు మన మనవాళ్ళు అందరూ పాడేలాగా మనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఘంటసాల మాస్టర్పై నేను ఒక చిన్న పాట ఇప్పుడే రాశాను. జస్ట్ ఒక 5 నిమిషాలైంది. నీలి మేఘాలలో గాలి కిరటాలలో. ఇప్పుడు నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ గా ఉంది. దీన్ని జస్ట్ మీకు అలా పాడి వినిపిస్తాను. ఎవరైనా గాయని చేత కూడా మీరు పాడించవచ్చు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నీలి మేఘాలలో నీ పాటలో నున్న నెత్తావి మాధురులు మా హృదయ భారమునే
మరపింప జేయో నీలి మేఘాలలో నీ పాటతో పెరిగి నీ పాట సాధన చేసి నిజమా కలంటూ కానుకలు పొందామో నీలి మేఘాలలో నీవు పాడు గీతకు నేను చిత్రకారిణైనాను నేను సైతమంటూ నీ ఆరాధన చేస్తున్నాను నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలిమే గాలలో నా పేరు కకుంట శైలజ. నేను పాపగల్ గ్రామము నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఛానల్ 5 AM కు స్వాగతం. ఈ ఛానల్ నిర్వహిస్తున్న నాకు సదావకాశాన్ని ఇచ్చిన శ్రీ తుర్లపాటి నాగభూషణరావు గారికి మరియు శ్రీమతి తుర్లపాటి శ్రీదేవి గారికి నా ధన్యవాదములు. స్వరచక్రవర్తి శ్రీ ఘంటశాల గారి శతజయంతి సందర్భంగా నిర్వహిస్తున్న పాటల పల్లకి కార్యక్రమంలో భాగంగా బావా మనదండు సినిమాలో పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, రచన ఆరుద్ర, ఘంటశాల గారి స్వరంలో నీలి మేఘాలలో అనే పాట పాడబోతున్నాను.